స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాజకీయంగా మొట్టమొదటిసారి నలుగురి మంత్రులు వచ్చి ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి అదేవిధంగా మంత్రులకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ జిల్లాకు నలుగురు మంత్రులైనరు. ఈ జిల్లా రూపురేఖలు మారతాయి. ఈ జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ జిల్లాకు గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయనేటువంటి ఒక సంతోషంలో ఉన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అభినందనలు, అదేవిధంగా సమస్యల మాలను కూడా వారికి విజ్ఞాపించడం జరుగుతూ ఉంది. మేము కొత్త డిమాండ్లు అడుగుతలేం. గతంలో ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా లేదా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి, జిల్లా అభివృద్ధికి సంబంధించి, జిల్లా ప్రజలకు సంబంధించి చెప్పిన మాటల్ని అమలు చేయించే బాధ్యత నలుగురు మంత్రులది. ఎందుకంటే మిగతా వాళ్ళు అసమ్మతిగా ఉన్నామని, మంత్రి రాలేదని నారాజు ఉన్నామని, ఒక ఆయన ఏమో జర్మన్లే ఉన్నాడు, ఇంకాయన ఏమో అసమ్మతి బయటికి చెప్తా ఉన్నాడు, ఇంకాయన ఆంధ్రప్రదేశ్ బోర్డు మారింది తెలంగాణ తప్ప ఆయన ఇంకొక ఆయన అంటూ ఉన్నాడు, అవన్నీ మాకు సంబంధం లే. ఇవాళ ఈ జిల్లాకు ఉన్నటువంటి నలుగురు మంత్రులు ఈ జిల్లాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే కార్యక్రమం జరగాలి. కానీ దురదృష్టం అబద్ధాల మీదనే ప్రచారం జరుగుతూ ఉంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినటువంటి నీళ్లు 0.14 టీఎంసీ, దాన్ని మొత్తం ఆఖరికి ఇరుకుళ్ళ చెరువుల నీళ్ళు వస్తే కూడా పాలాభిషేకాలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడా. ఇరుకుళ్ళ వాగుల ఇవాళ ఒకటే అంశం అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటుగా అబద్ధాలు చెప్పడము, ఆర్భాటం చేయడము, అట్టహాసం చేయడం మానుకొని వాస్తవమైనటువంటి అభివృద్ధి చూపే ప్రయత్నం చేయండి. ఈ జిల్లా మెడికల్ కాలేజ్ ఇప్పుడన్నా మెడికల్ శాఖ మంత్రి ఉన్నాడు, జిల్లా కేంద్ర శాసనసభ్యుడు కూడా ఎప్పుడో పెద్ద సత్యనారాయణరావు గారు తర్వాత మళ్ళా మంత్రి అయినారు. వారు కూడా తప్పకుండా మెడికల్ కాలేజీ సాధనలో వారు బాధ్యతలు చూపెట్టాలని కోరుతున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 2014-2018 వరకు చేసినటువంటి కార్యక్రమాలు హామీల గురించి కంటే ఎక్కువ. 2018 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలకు సంబంధించి ముఖ్యంగా ప్రధానమైనటువంటి మన శాసనసభలో మాట్లాడినారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా రుణమాఫీ చేస్తామని చెప్పినారు తప్ప ఎటువంటి దానికి క్లాస్ కానీ క్లాస్ బై క్లాస్ కానీ ఎక్కడ పెట్టలే. ఈరోజు ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి మాట మార్చి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మీరు ముందు కట్టండి, దాని తర్వాత నేను రీఎంబర్స్ చేస్తా అని చెప్తున్నాడు. అంటే ఓడ దాటిదాక ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడిమల్లన్నా అన్నట్టుగా కేసీఆర్ గారి సామెత రైతుల పట్ల స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక నిరుద్యోగ వృత్తికి అయితే సంబంధమే లేదు. నిరుద్యోగ వృత్తికి సంబంధించిన విషయం లోపల అసలు ఎక్కడ కూడా మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేకపోతే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులల్లా అటు ఆరోగ్యశ్రీకి పైసలు ఇయ్యక, ఇటు ఆఖరి అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి ఇయ్యక, ఉద్యోగస్తులకు అనేకమైనటువంటి ఇవాళ సింగరేణి సమ్మెలు అవుతా ఉంది, ఆర్టీసీ సమ్మె నోటీస్ ఇస్తా ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగులు ఇలా కుక్క తోకతోటి సమానమైనరు. ఇటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నటువంటి స్పష్టంగా కనబడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.